బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తుటిలో ప్రమాదం తప్పింది. బుడమేరు వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం చంద్రబాబు వెళ్లారు. వంతెనపై నడిచి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే ఎదురుగా రైలు వచ్చింది. రైలు తగలకుండా పక్కకు నిలబడటంలో ప్రమాదం తప్పింది. రైలు దాటాక అధికారులు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తుటిలో ప్రమాదం తప్పింది. బుడమేరు వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం చంద్రబాబు వెళ్లారు. వంతెనపై నడిచి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే ఎదురుగా రైలు వచ్చింది. రైలు తగలకుండా పక్కకు నిలబడటంలో ప్రమాదం తప్పింది. రైలు దాటాక అధికారులు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా కోఆర్డినేటర్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, చంద్రబాబుకి తుటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని బుడమేరు వరద ఉధృత ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక తొలుత ఎనికేపాడు ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. అనంతరం కూడా ఇటు బుడమేరు ప్రవహిస్తున్నటువంటి ఇక మధురానగర్ ఆ రైల్వే ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక కింద ఆ రైల్వే బ్రిడ్జ్ నుంచి కూడా దిగువ నుంచి ఇటు ఈ యొక్క బుడమేరు అనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తుటిలో ప్రమాదం తప్పింది. బుడమేరు వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం చంద్రబాబు వెళ్లారు. వంతెనపై నడిచి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే ఎదురుగా రైలు వచ్చింది. రైలు తగలకుండా పక్కకు నిలబడటంలో ప్రమాదం తప్పింది. రైలు దాటాక అధికారులు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, సీఎం చంద్రబాబుకు తుటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ఉధృతి ప్రవాహం ఏ విధంగా ఉన్నది అన్న దానిపై అయితే కనుక ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తా ఉన్నారు. తొలి అయితే కనుక ఇటు ఎనికపాడు పరిసర ప్రాంతాలను పరిశీలించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, అనంతరం కూడా ఇటు మధురానగర్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి బుడమేరు ప్రవాహాన్ని అయితే సందర్శించడం జరిగింది. అయితే దిగువ ఎక్కువ ప్రవాహం ఉండటంతో ఇటు రైల్వే ట్రాక్ వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన వద్దకు రావడం జరిగింది. అక్కడే ఇంటర్సిటీ ఉన్నటువంటి ఒక ట్రైన్ అయితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది గమనించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పక్కకి అయితే కనుక జరగడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రదేశం ఉన్నదో వంతెన పక్కన ఆ ప్రదేశంలోనే నిలబడి వాటన్నిటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ట్రైన్ కొద్ది మేర స్పీడ్ గా వెళ్లాల్సినటువంటి ట్రైన్ కొంతమేర నిదానంగా వెళ్ళడం జరిగింది. అప్పటికీ కూడా ఇటు రైల్వే అధికారులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడంతో ఇక స్లోగా వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క స్లోగా వెళ్ళడంతో చంద్రబాబు నాయుడికి కొంతమేర ప్రమాదం కూడా తప్పింది. అదేవిధంగా స్పీడ్ గా వెళ్తే మాత్రం ఆ స్పీడ్ కి దాటికైతే కనుక చిన్నమాటి ఏదన్నా తగిలే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే వరద ఉధృత ప్రాంతాలన్నింటినీ కూడా
పూర్తిస్థాయిలో పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర బృందం ఒకవైపు ఇటైతే వరద ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో అయితే కనుక తిరిగి వాటి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. తొలుత ఆకాశం బ్యారేజ్, అనంతరం అదేవిధంగా ఇటు బుడమేరు పరిసర బుడమేరు వరద ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ఉధృతి తగ్గుముఖం పట్టినటువంటి విధానాన్ని, అదేవిధంగా ఇంకా ఎంత మేర ఉంది, ఎంత ఎన్ని అడుగులు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వీటన్నిటిపై కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ట్రైన్ ప్రమాదం అనేది తప్పడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఊపిరి పీల్చుకోవడంతో అక్కడ నుంచి ఇంకా పక్కకు రావడం కూడా జరిగింది. రహీం. Okay, right, Santosh. Thank you for updates. Kinna padu samay mala ayana chippani papa correct ga inga ida padko.